హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో ఇక్కడ 12 జనవరి 2023 రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికంటే ముందు నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పార్టీకి జాతీయ హోదా అంటే నేషనల్ పార్టీ గుర్తింపు రావాలంటే ఎలాంటి కండిషన్స్లో నేషనల్ పార్టీ గుర్తింపు వస్తుందో మనం ఈ క్వశ్చన్లో చూద్దామండి. సో ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చేది కేంద్ర ఎన్నికల సంఘం అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. దాని కొంచెం మనం డిస్కషన్ చేయబోతున్నాము, చూద్దాం. చూడండి, ఒక పార్టీకి జాతీయ హోదా సంబంధించి సరికాని అంశము అంటున్నామండి. చూడండి, 4 లేదా అంతకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి పోలై చెల్లిన ఓట్లలో 6% తక్కువ కాకుండా ఓట్లు సాధించి కనీసం నలుగురు అభ్యర్థులు లోక్సభకు ఎన్నికై ఉండాలి. ఎస్, కరెక్ట్ అండి. చూడండి, 4 లేదా అంతకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి పోలై చెల్లిన ఓట్లలో 6% తక్కువ కాకుండా కనీసం 4 అభ్యర్థులు లోక్సభకు ఎన్నిక కావాలంటే 4 అభ్యర్థులు ఎన్నిక కావాలండి. నెక్స్ట్ చూడండి, మొత్తం లోక్సభ సీట్లలో కనీసం 2% సీట్లను లేదా కనీసం 11 సీట్లను గెలుచుకోవాలి. వీరు కనీసము 3 నుంచి చూడండి, కనీసం 3 రాష్ట్రాలండి, 3 స్టేట్స్ విజయం సాధించాలి. నెక్స్ట్, కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి, అంటే స్టేట్ పార్టీ రికగ్నైజేషన్ కూడా ఉండాలండి. స్టేట్ పార్టీ రికగ్నైజేషన్ కూడా ఉండాలి, గుర్తింపు పొందాలి అంటున్నామండి. నెక్స్ట్, ఇది కూడా కరెక్ట్ అండ్ బి ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్టీలు 9, ఐఎన్సి, సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీఎస్పీ, ఏఐటిఎంసి, ఎన్సిపి, ఎన్పిపి, ఆప్ అండి. చూడండి, ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్టీలు 9 అనండి, ఇది కూడా కరెక్ట్. అయితే 8 జాతీయ పార్టీలు ఉండేవండి. 2022 సంవత్సరం నాటికి 8 జాతీయ పార్టీలు ఉండేవి. 9వ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అండి, ఆప్. ఎందుకంటే 2022 ఎలక్షన్స్ జరిగినప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో 4 సీట్లు విజయం సాధించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో 6% వరకు ఓట్లు కూడా సాధించడం జరిగింది. కాబట్టి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ ఇక్కడ ఆప్ సాధించింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ జాతీయ పార్టీ హోదా దక్కడం జరిగిందండి. ఒక పార్టీ జాతీయ పార్టీగా ఉండాలి అంటే ఏ సంస్థ దానికి గుర్తింపునిస్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ 324 అండి. అదే ఆర్టికల్ 326 అయితే రైట్ టు ఓట్ అండి, ఓటు హక్కు అంటాము, ఓటు హక్కు అనాలి. ఎస్, ఓటు హక్కు ఆర్టికల్ 326 అండి. అదే 243K అంటే స్టేట్ సంబంధించి, ఎవ్రీ స్టేట్ ఓకేనా, స్టేట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అండి. ఎలక్షన్ కమిషన్ అనేది 243K అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్, 324 ఆర్టికల్ అనేది కేంద్ర ఎన్నికల సంఘము, 326 అనేది రైట్ టు ఓట్ అండి, ఓటు హక్కు గురించి తెలియజేసేది. ఎస్, చూడండి, మరి ఇవన్నీ కూడా కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటున్నాము. సో ఇవన్నీ కూడా అంటే ఒక పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే ఖచ్చితంగా ఉండాల్సినాయండి. ఒక్కసారి ఇక్కడ మనము చూడండి, ఈ 9 పార్టీల గురించి కూడా సింగిల్ లైన్ అంటే చిన్న చిన్న బిట్స్ మనం చూసుకున్నామండి. డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి, పాలిటికల్ కాబట్టి. చూడండి, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్థాపించబడిందండి. కాంగ్రెస్ 1885లో స్థాపించబడిందండి. నెక్స్ట్, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి. చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925 అండి. నెక్స్ట్, సిపిఎం 1964 అండి. చూడండి, 1885లో కాంగ్రెస్ పార్టీని ఏవో హ్యూమ్ స్థాపించడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్, 1925 సిపిఐ పార్టీని ఇండియాలో సత్యభక్త అనే వ్యక్తి కాన్పూర్లో స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్, 1964లో సిపిఎం పార్టీ అనేది కాసు సన్యాల్ కానీ జ్యోతి బసు లాంటి వాళ్ళు కలిసి స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్, బీజేపీ అనేది 1980 అండి, 1980 ఏప్రిల్ 6 అండి, 1980 ఏప్రిల్ 6 బీజేపీ. యాక్చువల్గా బీజేపీ పార్టీ 1980 కంటే ముందు దాని మూలాలు ఉన్నాయండి. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి 1951లో జనసంఘ్ అనే పార్టీని స్థాపించడం జరిగిందండి. జనసంఘ్ అనే పార్టీ 1978లో జనతా పార్టీగా మారడం జరిగిందండి. అప్పుడు జనతా పార్టీ నుంచి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ విజయం సాధించడం జరిగిందండి. దాని తర్వాత 1980లో వాజ్పేయి, అదేవిధంగా ఎల్కే అద్వానీ లాంటి అగ్రశ్రేణి నాయకులంతా కలిసి భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ఫస్ట్ జనతా పార్టీ, తర్వాత చూడండి, ఫస్ట్ జనసంఘ్ పార్టీ అండి, తర్వాత జనతా పార్టీ అండి, తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పార్టీ అండి. నెక్స్ట్, బీఎస్పీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అండి,
బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీ స్థాపించింది కాన్షీరామ్ అండి. ఈ పేరు చాలామందికి తెలుసు కానీ ఏ పార్టీయో చాలామంది తెలియదండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు అండి. బీఎస్పీ పార్టీ స్థాపకుడు కాన్షీరామ్ అండి. ఇది 1984 అండి, 1984. ప్రస్తుతం బీఎస్పీ అధినేత, ప్రస్తుతం బీఎస్పీ అధినేత ఎవరంటే అంటే మాయావతి అండి. భారతదేశంలో ఒక మహిళ, దళితుల మహిళ సీఎంగా మొదటిసారి ఎన్నికైన మహిళ మాయావతి అండి. 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. మొదటి దళిత మహిళ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిందండి మాయావతి. ఆమె ఇక్కడ బీఎస్పీ పార్టీ కాన్షీరామ్ తర్వాత బీఎస్పీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ఏఐటీఎంసీ, ఫస్ట్ టీఎంసీ పార్టీ అండి. ఓకేనా, టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అంతే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గారు స్థాపించడం జరిగింది 1998. అయితే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్గా మార్చుకోవడం జరిగిందండి. ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందో అదేవిధంగా టీఎంసీ పార్టీ ఏఐటీఎంసీగా మార్చుకోవడం జరిగిందండి. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అండి, మమతా బెనర్జీ అండి. నెక్స్ట్ ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అండి. ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ స్థాపించింది శరద్ పవార్ అండి. శరద్ పవార్ అంటే వ్యక్తి మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి శరద్ పవార్. ఇది 1999 అండి. నెక్స్ట్ ఎన్పీపీ, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ అండి. సో ఇది 2013లో ఇక్కడ ఈ పార్టీకి గుర్తింపు రావడం జరిగిందండి. అదేవిధంగా ఈ పార్టీ ఎన్పీపీ పార్టీ అనేది పిఏ సంగ్మా స్థాపించడం జరిగిందండి. పిఏ సంగ్మా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో మీ అందరికీ తెలిసిన వ్యక్తే, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్. వరుసగా 3 సార్లు ఢిల్లీకి సీఎంగా ఎన్నుకోవడం విజయం సాధించడం జరిగిందండి. మంచి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఆయనకు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే విజయం సాధించడం జరిగింది. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉండేవారు. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకేనా, ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మొదటి పార్టీ ఢిల్లీ అండి, రెండవ పార్టీ రీసెంట్గా పంజాబ్లో కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ సారీ ఆన్సర్ చెప్పలేదు. సో మొత్తము 4 ఆప్షన్స్ కూడా సరైనయండి, 4 ఆప్షన్స్ కూడా సరైనవి. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ యువజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే అండి, నేషనల్ యూత్ డే అండి. నేషనల్ జాతీయ అంటే నేషనల్ అండి, నేషనల్ యూత్ డే. ఓకేనా, నేషనల్ యూత్ డే ఎప్పుడు అట అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము. జనవరి 12 అండి. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాము. మరి ఎందుకు ఇలా జరుపుకుంటామంటే స్వామి వివేకానంద పుట్టినరోజు అండి. ఆయన 1863లో జన్మించడం జరిగిందండి. 1863లో స్వామి వివేకానంద జనవరి 12 1863 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటామండి. మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అండి, ఇంటర్నేషనల్ సంబంధించి అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది 12 అండి. 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి. ఈ 12కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ 12 స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో ఏనుగుల దినోత్సవం అండి, ఎలిఫెంట్స్ డే అండి. ఏనుగుల దినోత్సవం అండి, ఇండియాలో ఎలిఫెంట్స్ డేగా జరుపుకుంటాము ఏనుగుల దినోత్సవం 12 అండి. ఓకేనా, మరి జనవరి 25 ఏంటో చూద్దామండి. జనవరి 25 1950 రోజు మనము ఇక్కడ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటామండి. ఓటర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అంటే జనవరి 25 అనేది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన నైన్టీన్ ఫిఫ్టీలో ఎలక్షన్ కమిషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ తేదీని మనము జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటామండి. ఓకేనా, నెక్స్ట్ జనవరి 15 అండి. జనవరి 15 చూడండి ఆర్మీ డే అండి. భారతదేశంలో ఆర్మీ డేగా జరుపుకుంటామండి, ఆర్మీ డే. ఓకేనా, ఆర్మీ డే జనవరి 15 ఆర్మీ డే సిన్స్ 1949 అండి. ఓకేనా, 1949 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనవరి 23 దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన పుట్టినరోజు అండి. దీన్నే మనము దేశ్ ప్రేమ్ దివాస్ అంటాము.
అదేవిధంగా ఇదే రోజుని మనం పరాక్రమ్ దివాస్ అంటామండి, పరాక్రమ్ దివాస్ అని కూడా జరుపుతామండి. నెక్స్ట్ ఢిల్లీలోని కర్తవ్య పద్ధతిలో, ఢిల్లీలోని కర్తవ్య పథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఏర్పాటు చేసింది. సో దాని గురించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఆ విగ్రహం యొక్క ఎత్తు, అదేవిధంగా దానికి రూపశిల్పి ఎవరని కూడా అడిగే అవకాశం ఉందండి. నేతాజీకి సంబంధించి ఖచ్చితంగా మనము బిట్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే రీసెంట్లో న్యూస్లో ఉన్న పర్సన్స్ కానీ, అది జాతీయ ఉద్యమ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన న్యూస్ అనేది ఈ 1-2 ఇయర్స్లో కనుక న్యూస్లో ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఒకే సంవత్సరంలో అత్యధికంగా $182 బిలియన్ సంపదను కోల్పోయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, $182 బిలియన్ సంపదను కోల్పోయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సాధించిన వారు ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఎలాన్ మస్క్. ఓకేనా? సో 2022 మొత్తం కూడా ఎలాన్ మస్క్ వార్తల్లో ఉండండి. ఎందుకంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం వల్ల ప్రతిరోజు ఏదో రకంగా న్యూస్లో ఉంటుండండి. ఓకేనా? ట్విట్టర్, అదేవిధంగా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్థాపకుడు అండి. ఓకేనా? టెస్లా కార్స్, టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ అనేది కూడా ఎలాన్ మస్క్ ఇక్కడ ఆయన కంపెనీలు అండి. ఓకేనా? సో ట్విట్టర్, అదేవిధంగా ట్విట్టర్ సంస్థ, స్పేస్ ఎక్స్, అదేవిధంగా టెస్లా గ్రూప్స్, వీటన్నిటికి కూడా చైర్మన్గా ఫౌండర్గా ఆయననే ఉన్నారండి. నెక్స్ట్ జాక్ మా ఎవరట అంటే అలీబాబా గ్రూప్ అండి. అలీబాబా, ఈ అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి జాక్ మా అండి. జాక్ మా చైనా దేశానికి సంబంధించిన వ్యక్తి. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడుగా ఉండేవారు, కాకపోతే ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనవంతుడుగా గౌతమ్ అదానీ ఉన్నాడండి. ఓకేనా? నెక్స్ట్ బిల్ గేట్స్. సో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, ఈయన గురించి అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ జెఫ్ బెజోస్. సో అమెజాన్ ఫౌండర్ అండి. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అండి. 1994లో అమెజాన్ సంస్థని స్థాపించడం జరిగిందండి. ఈయన చాలా సంవత్సరాల పాటు ప్రపంచంలో నెంబర్1 ధనవంతుడుగా ఉండేవాడు. ప్రస్తుతానికి మాత్రం ఎలన్ మస్క్ ఆ పొజిషన్లో ఉన్నాడు. ఇది రెగ్యులర్గా మారుతుంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే నెంబర్1 నెంబర్2 అనేది మనకు అడగకపోవచ్చు అండి. ఇక్కడ సంపదను కోల్పోయిన విషయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు కాబట్టి ఎలన్ మస్క్ ఇక్కడ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా 1,000,000కి పైగా కోళ్లను వధించడం జరిగింది? ఏ దేశం అంటే జపాన్ దేశం అండి. జపాన్ దేశము రీసెంట్గా 2 విషయాల్లో న్యూస్లో ఉందండి. పోయిన సంవత్సరం అంటే చూడండి, ఈ సంవత్సరంలో చూడండి, జపాన్ దేశము, మన జపాన్ దేశం గురించి 2 బిట్స్ అండి. ఒకటి, రీసెంట్గా బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల 1,000,000కి పైగా కోళ్లను చంపడం అండి. ఓకేనా? బర్డ్ ఫ్లూ అనేది H5N1 అండి. జనరల్గా బర్డ్ ఫ్లూ వ్యాధి, బర్డ్ అంటే పక్షి, పక్షులకు మాత్రమే వస్తుందండి. అసాధారణ సిచ్యువేషన్స్లో, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో మాత్రమే మనుషులకు వస్తుంది. ఇప్పటి వరకు మనుషులకు వచ్చినా కానీ చనిపోయినట్టు ఎక్కడ కూడా రిపోర్టులు లేవండి. ఇది పక్షులకు వచ్చే వ్యాధి, ముఖ్యంగా కోళ్లకు వస్తుంది కాబట్టి ఆ 1,000,000 కోళ్లను కూడా వధించడం జరిగిందండి జపాన్. ఇంకొకటి ఏంటి అంటే, జపాన్లో నగరాల జనాభా విపరీతంగా పెరుగుతుంది, నగరాల పైన ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 10,00,000 యెన్, జపాన్ కరెన్సీ యెన్ అండి, 10,00,000 యెన్ల ప్రోత్సాహకాలు ప్రతి కుటుంబానికి జపాన్ ప్రభుత్వం ఇస్తుందండి. అంటే టోక్యో నగరాన్ని వీడిపోయి ఇతర ప్రాంతాల్లో నివసిస్తే 10,00,000 యెన్ల అంటే ఇండియా కరెన్సీలో అయితే ఇక్కడ 6 లాక్స్ అండి. ఓకేనా? అంటే 6 లాక్స్ సంబంధించి అయితే ఇక్కడ అమౌంట్ అనేది, ఇక్కడ ఎవరైతే టోక్యో నగరాన్ని విడిచి ఇతర ప్రాంతాల్లో ఉంటారో వాళ్లకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్నారండి. ఈ 2 విషయాల్లో మాత్రం న్యూస్లో ఉంది, చూడాలండి. నెక్స్ట్ క్వశ్చన్, 199 దేశాలతో హెన్లీ సంస్థ రూపొందించిన పాస్పోర్ట్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం. చూడండి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండి కంటిన్యూయస్గా హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో, హెన్లీ పాస్పోర్ట్ అంటే హెన్లీ అనేది ఒక సంస్థ అండి, అంతర్జాతీయ సంస్థ అండి, పాస్పోర్ట్ ఇండెక్స్ని రూపొందించడం జరుగుతుంది. అయితే హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో గత 2 సంవత్సరాల నుంచి ప్రతిసారి జపాన్ దేశం అనేది నెంబర్1 పొజిషన్లో ఉందండి. అయితే చూడండి, ఈ హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి జాబితాని విడుదల చేస్తుందండి, every 3 months ఒకసారి. ఓకేనా? సో ఇందులో జపాన్ కంట్రీ 1st ప్లేస్లో ఉందండి. సింగపూర్, దక్షిణ కొరియా ఈ 2 దేశాలు కూడా సంయుక్తంగా 2nd ప్లేస్లో ఉంది. మరి హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో భారతదేశం ఇండియా పొజిషన్ ఏంటంట అంటే, ఇండియా పొజిషన్ 85వ స్థానం అండి. ఇండియా దేశం, మన దేశము ఇండియా 85వ పొజిషన్లో ఉందండి. అయితే ఇక్కడ మరి పాస్పోర్ట్ రిపోర్ట్తో లాభం ఏంటి అంటే, ఏ కంట్రీస్ అయితే టాప్ లిస్ట్లో ఉంటుందో ఆ దేశస్తులు విదేశాల్లో వీసా లేకుండానే
ప్రయాణం చేయొచ్చండి, అంటే ఆ దేశానికి సంబంధించి గుడ్ విల్ లాగా అనమాట. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఫస్ట్ పొజిషన్ జపాన్ అంటున్నాము, సింగపూర్ అదేవిధంగా దక్షిణ కొరియా రెండు కూడా సెకండ్ పొజిషన్లో కామన్గా ఉమ్మడిగా ఉన్నాయండి. ఇండియా పొజిషన్ 85th ప్లేస్లో ఉందండి. సింగపూర్ క్యాపిటల్ సింగపూర్, సింగపూర్ సిటీ అండి, కరెన్సీ సింగపూర్ డాలర్. సో దక్షిణ కొరియా, ఓకేనా, దక్షిణ కొరియా క్యాపిటల్ సియోల్ అండి, కరెన్సీ వన్ అండి, అధ్యక్షుడు సారీ ప్రధాని ఇన్సుక్ యోల్ అండి, ఇన్సుక్ యోల్ అండి. ఓకేనా, ఇక్కడ సింగపూర్ అనేది లీ లుంగ్ అనే పర్సన్ ప్రధానమంత్రిగా ఉన్నాడండి. నెక్స్ట్ జపాన్ యషియుగ సుగా, యషియుగ సుగా అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడండి. జపాన్ ప్రస్తుత ప్రధాని యషియుగ సుగా అనే వ్యక్తి. జపాన్ రాజధాని టోక్యో అండి. నెక్స్ట్ జర్మనీ, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అండి. ఓకేనా, ఒలాఫ్ స్కోల్స్ అనే పర్సన్, ఒలాఫ్ స్కోల్స్ అనే పర్సన్ ప్రస్తుతం జర్మనీకి అధ్యక్షులుగా ఉన్నారండి. గతంలో ఎంజిలా మోర్కెల్ ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 24-26 వరకు బయో ఏషియా సమ్మిట్, చూడండి బయో ఆసియా సదస్సు 2023 ఎక్కడ జరుగుతుంది? చూడండి ప్రతిసారి ప్రతి సంవత్సరం బయో ఆసియా సదస్సు అనేది భారతదేశంలోని హైదరాబాద్లోనే జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బయో ఏషియా సదస్సు, దీనికి సంబంధించి సమావేశాలు జరిగినప్పుడు పూర్తి సమాచారం మనం తర్వాత తెలుసుకుంటామండి. నెక్స్ట్ పూణే, మరి పూణే అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర అండి. సీరం ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలండి. మెయిన్గా మనకు పూణే అనగానే సీరం ఇన్స్టిట్యూట్ మెయిన్గా గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ అహ్మదాబాద్ మీ అందరికీ తెలుసు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకేనా, ఫేమస్ సిటీ ఇన్ గుజరాత్, సో డెవలప్డ్ సిటీ అని ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాన్పూర్ అనేది తోలా పరిశ్రమ చాలా ఫేమస్ అండి, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అంటే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు అండి, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండి, 2022 సంవత్సరానికి గాను విడుదల చేసిన కాలుష్య నగరాల జాబితాలు, కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? మొదటి స్థానంలో ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ వస్తుందండి, ప్రతిసారి కూడా ఢిల్లీ కాలుష్య నగరంగా నిలుస్తుందండి. ఈవెన్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో టాప్ 3లో ప్రతిసారి ఎప్పుడు ఉంటున్న నగరం ఢిల్లీ అండి. దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. నెక్స్ట్ నగరం కాబట్టి వాహనాల పొల్యూషన్, అదేవిధంగా పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో స్టబుల్ బర్నింగ్ అండి, అంటే పంట హార్వెస్టింగ్ తర్వాత వాటిని ఆ పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కూడా పొల్యూషన్ బాగా వస్తుంది. కాబట్టి ఈ కంట్రోల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి, ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మరి సెకండ్ ప్లేస్లో ఫరీదాబాద్ ఉందండి, సెకండ్ ప్లేస్లో ఫరీదాబాద్. ఈ ఫరీదాబాద్ అనేది హర్యానా రాష్ట్రంలో ఉంటుందండి, హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. మరి థర్డ్ ప్లేస్ ఏంటంటే గజియాబాద్ అండి, గజియాబాద్ అనేది యూపీలో ఉంటుందండి, గజియాబాద్. సో కాన్పూర్, కాన్పూర్ అనేది, కాన్పూర్ అనేది యూపీలో ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, తొలి మహిళ గుర్తుపెట్టుకోండి, తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు, ఎవరు నియమితులయ్యారంటే అందరూ న్యూస్లో చూసే ఉంటారండి, ఏ శాంతకుమారి అండి. ఈమె తొలి మహిళ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ కావడం జరిగింది, అంటే తెలంగాణ స్టేట్కి ఫస్ట్ ఫీమేల్ చీఫ్ సెక్రటరీ అండి, ఫస్ట్ ఫీమేల్ చీఫ్ సెక్రటరీ ఎం శాంతకుమారి, ఈమె ఐఏఎస్ అధికారి అండి. నెక్స్ట్ మరి సునీతా లక్ష్మారెడ్డి ఈమె ఎవరట అంటే తెలంగాణ రాష్ట్రానికి మహిళా కమిషన్ చైర్మన్ అండి. ఓకేనా, సో మహిళా కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్, మహిళా కమిషన్ చైర్మన్ అండి, మహిళా కమిషన్ చైర్మన్, ఎస్. నెక్స్ట్ రాజీవ్ కుమార్ ఎవరట అంటే చూడండి, రాజీవ్ కుమార్ ఫస్ట్ సిఎస్ అంటే మొదటి చీఫ్ సెక్రటరీ అండి, తెలంగాణ స్టేట్కి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అండి. నెక్స్ట్ హిమా కోహ్లీ, చూడండి చూడండి, హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి తొలి మహిళా హైకోర్టు చీఫ్ జస్టిస్ అండి, తొలి మహిళా హైకోర్టు, హైకోర్టు సంబంధించి చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. 4 బిట్లు కూడా మనకు ఖచ్చితంగా అవసరం అండి, సో ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న పాట ఏది? డైరెక్ట్ మన అందరికీ తెలిసిందండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ తెలిసే ఉంటుంది, నాటు నాటు సాంగ్ అండి, ఆర్ఆర్ఆర్ సినిమా, ట్రిపుల్ ఆర్ సినిమాకి రావడం జరిగింది. ట్రిపుల్ ఆర్ సినిమాకి చాలా అవార్డ్స్ వస్తున్నాయి, అదేవిధంగా సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ గురించి కానీ, అదేవిధంగా డైరెక్టర్ గురించి కానీ, యాక్టర్స్ గురించి కానీ, కొంచెం స్టోరీ ఆ పేర్ల గురించి కానీ ఖచ్చితంగా తెలుసుకుంటే ఎలాంటి బిట్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇంటర్నేషనల్ వైజ్
కాంట్రవర్సియస్ మూవీస్ కావచ్చు, ఫేమస్ మూవీస్ కావచ్చు, మంచి మంచి అవార్డులు పొందిన మూవీస్ కావచ్చు, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అవార్డ్స్ నుంచి కానీ, సినిమాల గురించి కానీ ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అన్నా ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటుందండి. సో ట్రిపుల్ ఆర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు, ఇది వరల్డ్ ఫేమస్ మూవీ అయిపోయింది కాబట్టి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నోట్ డౌన్ చేసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ వరాహ రూపం, ఈ పాట ఏ సినిమాలో ఉంటుందంటే కాంతారా అండి. సో దీని గురించి ఏంటంటే ఖచ్చితంగా ఈ బిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సెన్సేషనల్ హిట్గా ఈ సినిమా నిలిచిందండి. ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి అండి, అండ్ హీరోగా కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. 16 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ అయిన మూవీ ఇప్పటి వరకు 450 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చినాయండి. కాబట్టి ఇంత మ్యాసివ్ హిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ రెండు సాంప్రదాయానికి సంబంధించిన వ్యవస్థలను ప్రపంచానికి చూపడం జరిగిందండి ఈ సినిమాలో. ఖచ్చితంగా అందుకే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి బిట్. ఒకటి భూతకోలం, ఓకేనా, ఈ భూతకోలం లేదా భూతకోల అంటారు. ఈ ఆర్ట్ అనేది ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసిందండి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండేదండి. భూతకోలం గుర్తుపెట్టుకోవాలండి, భూతకోల అని పిలుస్తారండి. ఆ సినిమాలో హీరో వేసిన వేషం అనేది ఆ దేవునికి సంబంధించిన ఒక సాంప్రదాయం అండి, ఖచ్చితంగా అడుగుతాడండి. నెక్స్ట్ కాంతార సినిమా ద్వారా మనకు అందరికి కూడా ఒక క్రీడ అనేది ఖంబాల, ఓకేనా, ఖంబాల అనే క్రీడను కూడా చూపించడం జరుగుతుందండి. అది దున్నపోతుల సంబంధించి ఒక మట్టిలో, అంటే ఒక బురద మట్టిలో ఆడే క్రీడ అండి. ఇది కూడా చాలా ఫేమస్ అండి సాంప్రదాయానికి సంబంధించినవి. అదేవిధంగా ఇలాంటి క్రీడలు, సాంప్రదాయాలకు సంబంధించిన కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ బిట్ అండి పక్క. నెక్స్ట్ బేషరం సాంగ్, ఇది వివాదాస్పదమైందండి. పఠాన్ సినిమా ఈ మధ్యలో ఈ సాంగ్ అనేది, బేషరం సాంగ్ అనేది చాలా కాంట్రవర్సీ అయింది. సో న్యూస్లో ఉందండి పఠాన్ సినిమా. సిద్ధార్థ్ ఆనంద్ దీని డైరెక్టర్ అండి. నెక్స్ట్ మానికే మాగే అనే పాట చాలా ఫేమస్ సాంగ్, ఇది కూడా కొంచెం ఫేమస్ అండి. అడగొచ్చు అడగకపోవచ్చు, కానీ ఫేమస్ తెలుసుకుంటే సేఫ్ సైడ్ అండి, అడగద్దు అడగకూడదని ఏమి లేదండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు రాష్ట్రాలలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? సో యాక్చువల్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం అలా డిస్కషన్ చేసుకున్నాం అండి, దీని గురించి చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా, జనవరి 19th రోజు ప్రారంభం కావాలండి, కానీ దాన్ని తెలంగాణ, అదేవిధంగా మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. అతిపెద్ద పండగ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ. అదే తెలంగాణలో అయితే బతుకమ్మ దసరా చాలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా జనవరి 15th రోజే తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభిస్తున్నారండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు జరుగుతుందండి. జనరల్గా దీన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ని ట్రైన్ 18 అంటామండి మనం, ట్రైన్ 18, లేదంటే సింపుల్గా T18. T18 అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ట్రైన్ 18 మంత్స్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కాబట్టి ట్రైన్ 18 అనే పేరు వచ్చింది. 18 మంత్స్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ట్రైన్ 18, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది తమిళనాడులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడు శ్రీ పెరంబూర్ దగ్గర దీన్ని అసెంబ్లీ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో భారతదేశంలో ఇప్పటివరకు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్తో కలిపి ఇప్పటికీ భారతదేశంలో 8 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా ప్రారంభించడం జరిగిందండి. న్యూ జల్పాయిగురి, అదేవిధంగా హౌరా మధ్య స్థాపించిన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫస్ట్ అయితే మాత్రం వారణాసి నుంచి ఢిల్లీ వరకు అండి, భారతదేశంలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వారణాసి నుంచి ఢిల్లీ అండి, లేదంటే ఢిల్లీ నుంచి వారణాసి అని చెప్పొచ్చు. సెకండ్ ఏంటంటే ఢిల్లీ నుంచి వైష్ణోదేవి టెంపుల్ అండి, ఢిల్లీ నుంచి వైష్ణోదేవి టెంపుల్, అది జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. ఈ రెండు గుర్తుపెట్టి, ఫస్ట్ సెకండ్ ఇంపార్టెంట్. సో ఇది సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ అండి. సో గరిష్ట స్పీడ్ ప్రస్తుతానికి అయితే ఇండియాలో ట్రాక్లో ఇంకా పటిష్టంగా లేవు కాబట్టి 130 కిలోమీటర్స్ పర్ అవర్ మాత్రమే మ్యాక్సిమం స్పీడ్గా ఉందండి. ఇది అప్ టు 160 వరకు కూడా వెళ్తుంది, కాకుంటే ఇప్పుడు వరకు అయితే 130 అనేది మ్యాక్సిమం స్పీడ్గా రైల్వే శాఖ నిర్ణయించడం జరిగిందండి. ఓకేనా, మరి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. జనవరి 16 అంటే నేషనల్ ఆడిట్ డే అండి. నెక్స్ట్ జనవరి 25th అంటే నేషనల్ ఓటర్స్ డే. ఇందాకనే మనం డిస్కషన్ చేయడం జరిగింది నేషనల్ ఓటర్స్ డే.
ఓకేనా? రైట్ టు ఓట్ ఆర్టికల్ 326 అండి, రైట్ టు ఓట్ ఆర్టికల్ 326. నెక్స్ట్ జనవరి 26 కూడా మనం డిస్కషన్ చేసినామండి, నేతాజీ పుట్టినరోజు, దేశ్ ప్రేమ్ దివాస్, అదేవిధంగా పరాక్రమ్ దివాస్ అండి. జనవరి 15 ఒకటి ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ క్వశ్చన్లో, అదేవిధంగా ఆర్మీ డే అండి. ఓకేనా? ఆర్మీ డే, ఆర్మీ డే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ గణాంకాల నివేదిక 2022 ప్రకారం 2019 అక్టోబర్, 2021 సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యవసాయ సేవల రంగంలో అధికంగా విదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు అండి, ఫారెస్ట్ చూడండి ఇక్కడ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వ్యవసాయ రంగంలో భారతదేశంలో 100% ఎఫ్డిఐలకు అనుమతించినామండి. 100% ఎఫ్డిఐలు అంటే 100% ఎఫ్డిఐలకు, విదేశీ పెట్టుబడులకి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందండి? ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఏ రాష్ట్రానికి రావడం జరుగుతుందంటే తెలంగాణ అండి. సో సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉందండి, థర్డ్ ప్లేసు తమిళనాడు అండి. జనరల్గా 1, 2, 3 వరకు ఎనఫ్ అండి, సరిపోతుంది. సో తెలంగాణ రాష్ట్రానికి అధికంగా ఎఫ్డిఐలు రావడం జరుగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి అదేవిధంగా సేవల రంగంలో మాత్రం, ఓకేనా? సో ఐటీ రంగంలో, సేవల రంగంలో మాత్రం కర్ణాటక రాష్ట్రంగా అధికంగా వస్తున్నాయండి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇవి రెగ్యులర్గా ఉంటుందండి, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మనం ఎగ్జామ్ వెళ్ళేకంటే ముందు ఇవి ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో 1గా ఉన్నాయని చూసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలోని జాతీయ త్రాగునీరు, ఓకేనా, త్రాగునీరు పారిశుద్ధ్యం, త్రాగునీరు పారిశుద్ధ్యం నాణ్యతా కేంద్రం పేరును ఏ ప్రముఖ వ్యక్తి పేరు మీదుగా మార్చడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది? సో కోల్కతా అనగానే వెస్ట్ బెంగాల్ స్టేట్ కాబట్టి చాలామంది రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారండి, లేదంటే బీజేపీ గవర్నమెంట్ కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ దీనికి ఆన్సర్ మాత్రం చూడండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అండి. ఓకేనా? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పిన అండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్సంఘ్ అనే పార్టీని, జన్సంఘ్ అనే పార్టీని ఏర్పాటు చేశాడు. సో బీజేపీ మూలాలు జన్సంఘ్ పార్టీ నుంచే స్టార్ట్ అయినాయి, తర్వాత జనతా పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీగా మారింది. ఎస్, అయితే ఈయన పేరుని ఇక్కడ కోల్కతాలోని ఈ జాతీయ త్రాగునీరు పారిశుద్ధ్యం నాణ్యత కేంద్రానికి మార్చడం జరిగింది. దాని పేరు ప్రస్తుతం ఏమంటుందంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ త్రాగునీరు పారిశుద్ధ్యం నాణ్యత కేంద్రంగా మార్చడం జరిగిందండి. ఎస్, మరి ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఇంకొక స్పెషాలిటీ ఉంది ఇక్కడ మనం తీసుకోవాలంటే, ఏంటట అంటే కోల్కతా, ఓకేనా, కోల్కతా అంటే ఈ కలకత్తా పోర్ట్ ఉంటుంది కదండి, ఓడరేవు, ఓడరేవు పేరుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా మార్చడం జరిగిందండి. కలకత్తా ఓడరేవుని పోర్టు పేరుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చడం జరిగిందండి. మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అంటే మనకు గుజరాత్లో ఒక ఫేమస్ పోర్ట్ ఉంటుందండి, కాండ్లా, ఓకేనా, గుజరాత్లో ఉండే ఫేమస్ పోర్టు కాండ్లా. ఈ కాండ్లా ఓడరేవు పేరుని, కాండ్లా ఓడరేవు పేరుని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఓడరేవుగా మార్చడం జరిగిందండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి అయితే మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆన్సర్, బట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పోర్ట్ అనేది కాండ్లా పోర్ట్ అండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, సో మీ నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇప్పటికీ మనం డిస్కషన్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. కాకపోతే చూడండి ఇక్కడ హౌరా బ్రిడ్జు అని ఉంటుందండి, మనకు బ్రిడ్జు, హౌరా బ్రిడ్జు, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దీని పేరు రవీంద్ర సేతుగా మార్చడం జరిగిందండి, రవీంద్ర సేతు, రవీంద్ర సేతు. సో వాజ్పేయి గురించి చెప్పుకోవాలంటే ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడడానికి అంటే 2000 బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరాన్ని న్యూ అటల్ నగర్గా, అంటే అటల్ నగర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కాదండి, అటల్ నగర్గా మార్చడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాజధాని అటల్ నగర్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత హాకీ పురుషుల జట్టు కెప్టెన్, ప్రస్తుతం కెప్టెన్ ఎవరట అంటే హన్మన్ప్రీత్ సింగ్ అండి. భారత హాకీ పురుషుల జట్టు కెప్టెన్ ఎవరు ప్రస్తుతానికి? చూడండి భారతదేశంలో వరుసగా 2వసారి హాకీ పురుషుల ప్రపంచ కప్ జరుగుతుంది, ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది. ఓకేనా? అయితే ప్రారంభ వేడుకలు నిన్న జరిగినాయండి,
ఓకేనా, ప్రారంభ వేడుకలు జరిగినాయి. మెయిన్గా రెండు స్టేడియంస్లో ఈ క్రీడలు జరగబోతున్నాయి. ఒకటి కళింగ స్టేడియం, ఇంకొకటి బిర్సా ముండా స్టేడియము. రూర్కెలా ఉండే స్టేడియం పేరు బిర్సా ముండా స్టేడియంగా మార్చడం జరిగింది. సో దీని గురించి పూర్తి సమాచారం మనము టోర్నమెంట్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత సపరేట్ వీడియో చేసుకుందామండి. ఇక్కడ కెప్టెన్ గురించి మాత్రం గుర్తుపెట్టుకోండి, హర్మన్ప్రీత్ సింగ్. మరి మన్ప్రీత్ సింగ్ ఎవరంటే ఈయన కూడా ఒకప్పుడు కెప్టెన్గా ఉండేవాడండి. సో భారతదేశానికి టోక్యో ఒలింపిక్స్లో హాకీలో కాంస్య పథకం వచ్చిందండి, ఓకేనా, బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో బ్రాంజ్ మెడల్ వచ్చినప్పుడు అయితే హాకీ పురుషుల జట్టుకు అప్పుడు కెప్టెన్గా ఎవరు ఉన్నారట అంటే ఇక్కడ మనకి మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా ఉండడం జరిగిందండి. అది మేల్ టీమ్కి కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, ఫీమేల్ అయితే సవితా పూనియా ఉండేవారండి. నెక్స్ట్ పిఆర్సీ చేసి ఎవరట అంటే ప్రస్తుతము ఇండియా టీంకి ఈయన ఆల్రెడీ కెప్టెన్గా కూడా పనిచేయడం జరిగింది. గోల్ కీపర్ అండి, ఈయన గోల్ కీపర్ అండి, చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి గోల్ కీపర్, ఓకేనా. నెక్స్ట్ దిలీప్ తిర్కీ ఎవరట అంటే ప్రెసిడెంట్ ఇండియా హాకీ అధ్యక్షుడు అండి, హాకీ ఇండియా అధ్యక్షుడు. ఒక స్పోర్ట్స్ పర్సన్, ఈయనే స్పోర్ట్స్ పర్సన్, ఆల్రెడీ ఇండియా టీం హాకీ టీంకి కెప్టెన్గా పనిచేయడం జరిగిందండి. ఒక స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండి ఇండియా హాకీ టీంకి కెప్టెన్ అయ్యి ప్రస్తుతం హాకీ ఇండియా అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి దిలీప్ తిర్కీ. ఈయన గురించి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం హర్మన్ప్రీత్ సింగ్ దీనికి ఆన్సర్ అండి, ఓకేనా, హర్మన్ప్రీత్ సింగ్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 16, 18, 2023లో వరల్డ్ స్పైస్ 2023 కాంగ్రెస్ 2023 సమావేశం ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ముంబైలో జరుగుతుందండి, ఓకేనా. సో స్పైస్ కాంగ్రెస్ సమావేశం 2023 ఫిబ్రవరి నెలలో భారతదేశంలోని ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో జరుగుతుందండి. మరి స్పైస్ అనగానే మనకు గుర్తు రావాల్సి, సుగంధ ద్రవ్యాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది కేరళ రాష్ట్రం అండి. సో స్పైస్ గార్డెన్ అని కూడా కేరళ రాష్ట్రం అంటామండి. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి. ప్రపంచంలో అత్యధికంగా స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. యాక్చువల్గా పోర్చుగీస్ వాళ్ళు కూడా దీనికోసమే రావడం జరిగిందండి. అంటే సుగంధ ద్రవ్యాలపైన అవగాహన కల్పించడం కోసం, ఫుడ్ ప్రాసెసింగ్లో వాటి ఉపయోగం తెలియడం కోసం, ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం దీనికి సంబంధించి సమావేశం జరగబోతుందండి, ఓకేనా. ఫుడ్ అనేది చూడండి, ఫుడ్ అనేది స్టోరేజ్ కావాలంటే, నాణ్యంగా ఉండాలంటే ఈ స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దాని గురించి సమావేశం భారతదేశంలోని ముంబైలో జరగబోతుందండి. ఇది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ని గుర్తించారు? ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించడం జరిగిందండి. దాదాపు ఒక 700 పందులు స్వైన్ అంటే పందే అండి, ఓకేనా, పిగ్. సో దానికి సంబంధించిన స్వైన్ ఫ్లూ, ఫ్లూ అంటే ఒక వైరస్ అండి. సో అది ఫీవర్ అండి. సో స్వైన్ ఫ్లూ ఇది మనుషులకు రాదండి, రేరెస్ట్ కేసులో మాత్రమే మనుషులకు వస్తుంది. అయితే దాదాపు 700 నుంచి 800 పందులలో గుర్తించడం జరిగింది, వాటిని వధించడం కూడా జరిగింది. సో ఏ రాష్ట్రంలో గుర్తించారట అంటే మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఇక్కడ పందుల పెంపకంలో నెంబర్ వన్గా ఉన్న రాష్ట్రం ఏంటంటే అసోం అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ జాగ్రఫీ పరంగా, సెన్సెస్ పరంగా, యానిమల్ సెన్సెస్ పరంగా మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హోంమంత్రి అమిత్ షా ప్రపంచంలోనే ఎత్తైన 120 అడుగుల పొడవైన పోలో ఆటగాడి విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? పోలో అనగానే మనకు గుర్తు రావాల్సింది గుర్రం పైన ఆడే హాకీ లాంటి గేమ్ అండి. గుర్రం పైన ఉండి హాకీ స్టిక్తోని, సారీ, ఇక్కడ గోల్ఫ్ స్టిక్స్తో ఆడడం జరుగుతుందండి, ఓకేనా. గుర్రం పైన ఆడే క్రీడ అది, పోలో గేమ్ అండి. సో ఎక్కడ ఆవిష్కరించారంటే ఇంపాల్ అండి. ఇంపాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మణిపూర్, ఓకేనా. మణిపూర్ స్టేట్లో ఇది 120 అడుగుల ఎత్తైన పొడవైన పోలో ఆటగాడి విగ్రహాన్ని ఇంపాల్లో అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మణిపూర్ రాష్ట్ర పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. మరి దీన్ని ఎత్తు ఎంత అంటున్నామంటే 120 అడుగులు అండి, ఓకేనా, 120 అడుగుల ఎత్తుంటుంది. మరి పోలో ఆట ఆడి చరిత్రలో చూసుకున్నట్లయితే పోలో గేమ్ ఆడుతూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన రాజు కూడా మనకు అవసరం అండి, కుతుబుద్దీన్ ఐబక్ అండి, ఓకేనా. కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి పోలో గేమ్ ఆడుతూ మరణించడం జరిగింది. ప్రపంచంలో పోలో ఆటని మొదటిసారిగా మన భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ క్రీడను కనిపెట్టారని చరిత్ర చెప్తుందండి, ఓకేనా. మణిపూర్ రాష్ట్రంలో పోలో గేమ్ని మొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా ఆడినట్టు గుర్తులు కూడా ఉన్నాయండి. చరిత్రపరంగా కుతుబుద్దీన్ ఐబక్ మాత్రము జారిపడి దానిపై నుంచి మరణించడం జరిగిందండి. నెక్స్ట్ బెంగళూరు అనగానే నాదప్రభు కెంపేగౌడ విగ్రహం గుర్తు రావాలండి. నాదప్రభు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంటుంది, విగ్రహం కూడా అక్కడే ఉంటుందండి. ఇది 108 ఫీట్ అండి. సో దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో
చూడడం జరిగిందండి. హైదరాబాద్ అనగానే సమతామూర్తి విగ్రహం గుర్తు రావాలండి, సమతామూర్తి. ఓకేనా, సమతామూర్తి విగ్రహం గుర్తు రావాలండి. అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం అండి, అంబేద్కర్ గారి విగ్రహం గుర్తు రావాలండి. 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్మెంట్ దగ్గర ఏర్పాటు చేస్తుందండి. సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి, సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి. రామానుజాచార్యుల వారి విగ్రహం అండి, 216 అడుగుల విగ్రహం అండి ఇది. ఇది హైదరాబాద్లోనే ఉంటుందండి, ముచ్చింతల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్ భీమవరం దగ్గర ఏంటంటే అంటే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం 30 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ స్టాచ్యూస్ సంబంధించి చాలా విగ్రహాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, పంటలు ఇంటికి చేరిన సందర్భంగా ఏ రాష్ట్రంలో చర్చేరా పండుగను జరుపుకుంటారు? ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, చర్చేరా అనే పండుగని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుపుకుంటారండి. అంటే పంటలు పండిన తర్వాత రైతులు పంటలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆనందంతో జరుపుకునే పండుగ చర్చేరా పండుగ. ఎక్కడ జరుపుకుంటారు అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో అండి. మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటాడైతే పంటలు చేతికొచ్చిన తర్వాత ఘనంగా జరుపుకునే పండుగ అయితే మెయిన్గా సంక్రాంతి అండి తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే అండి, కానీ ఆంధ్రప్రదేశ్లో కోళ్ళ పందాలు చాలా ఫేమస్. ఇది లీగల్ కాదు, బెట్టింగ్ అనేది లీగల్ కాదు, అయినా కానీ ఇది చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ తమిళనాడు, తమిళనాడు అనగానే మనకు జల్లికట్టు ఆట గుర్తు రావాలి. దీనిపైన కోర్టు కేసు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జల్లికట్టు గురించి కానీ కంబాల గురించి కానీ గేమ్స్ సాంప్రదాయమైన క్రీడలు కోర్టులో ఉన్న కేసుల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన 360 డిగ్రీస్, ఓకేనా 360 డిగ్రీస్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ డిజిటల్ ఫస్ట్ క్యాంపెయిన్ను ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నారు? 360 అనగానే భారతదేశంలో 360 డిగ్రీస్ ప్లేయర్ అనే ఒక పేరు రావడం జరిగిందండి. ఆయన ఎస్కేవై అంటారండి, సూర్యకుమార్ యాదవ్. సో ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్ అండి. సూర్యకుమార్ యాదవ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కి డిజిటల్ ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. 360 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆటోమేటిక్, ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఫేమస్గా ఎదగడం జరిగిందండి. చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి, సూర్యకుమార్ యాదవ్ న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి చూడండి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జనరల్ అనిల్ చౌహాన్, అడ్మిరల్ ఆర్ హరికుమార్, జనరల్ మనోజ్ పాండే, అజిత్ కుమార్ దోవల్, విఆర్ చౌదరి. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. దీని ఆన్సర్ రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.